విద్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసీఆర్ నియమించిన కమిటీ మల్లారెడ్డి కాలేజీలల్లో ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందో నివేదిక ఇచ్చిందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ తప్పుడు విద్యార్థుల వివరాలు పొందుపరిచి ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా ప్రభుత్వ సొమ్మును కాజేసిందో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి ఇయాల అతని విద్యా సంస్థలను నిషేధించాల్సిన సందర్భంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి స్కూల్స్ కావచ్చు తప్పుడు ద్రోప్రతాలతోని ఆ యూనివర్సిటీలలో పోయి గొప్ప విద్యా సంస్థల కింద గుర్తింపు పొందాలని చేసిన ప్రయత్నంలో మొత్తం ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అనుమతులకు ప్రయత్నం చేసి పచ్చిగా దొరికిపోయిన దొంగ మల్లారెడ్డి అలాంటి దొంగని కేసీఆర్ గారు పక్కలో కూర్చోబెట్టుకొని ఏం నీతి చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా కేసీఆర్ గారిని ఒకటే మాట్లాడగదలుచుకున్నా, నువ్వు 2015లో ఏదైతే శాసనసభలో చెప్పినో అవినీతి ఆవరణ రూపంలో ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే కొడుకునైనా కూతురునైనా జైల్లో పెడతాను. మొదటిసారి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాజయ్య గారిని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఉప ముఖ్యమంత్రిని రాజీనామా చేసి అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి ఉన్న పలంగా మీరు బర్తరఫ్ చేసింది. రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈటల రాజేందర్ మీద ఎవరో ఫిర్యాదు చేసిందని చెప్పి దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నాడని చెప్పి విచారణకు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ నేసినవు. దేవుడు మాన్యాలను ఆక్రమించుకున్నాడని తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్లు అనేసి మంత్రి నుంచి తొలగించినవు. నేను ఇవాళ అడుగుతున్నా మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం పెట్టిన భూములు గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ 650లో ఉన్న 22 ఎకరాల 8 గుంటలు నీ ధరణిలో 33 ఎకరాల 26 గుంటలు ఏ విధంగా పెరిగింది? దీన్ని మల్లారెడ్డి కేసీఆర్ గారు కలిసి ఏమైనా గుంజుగుంజి సాగదీసిందా? లేకపోతే ఆకాశంలో నుంచి భూమి ఏమన్నా ఊడిపడ్డదా? లేకపోతే భూమి ఎక్కడైనా పెరుక్కుంటూ పోతుందా? దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో అన్ని భూముల యొక్క వివరాలను పక్కాగా పొందుపరుస్తామని పదే పదే ముఖ్యమంత్రి చెప్పిండు. 1965-66 నుంచి మొదలు పెడితే 2000-2001 వరకు ప్రభుత్వం ఇచ్చిన పహానీలలో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తము 22 ఎకరాల 8 గుంటలు. ఇవాళని ధరణి పోర్టల్లో 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇందులో 16 ఎకరాల భూమి మల్లారెడ్డి భావమర్ది శ్రీనివాసరెడ్డి పేరు మీదకి వచ్చింది. శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడు. ఈయనంత దానకరుణుడే అంటే భావకల్లాల ఆనందం చూడడానికే భావమర్ది 16 ఎకరాలు ఎడంచేత్తోని నజరానగా బహుమానంగా శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిండ్రు. ఆయన ఎంత నిజాం నవాబో ఇక అర్థం చేసుకోరు ఇక్కడ ఉన్న మతలబ్ ఏంది అనేది. సో అట్లాంటిది ఇప్పుడు అదే సర్వే నెంబర్లో అన్ని లేఅవుట్లు చేసి అమాయకులు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఇవాళ 2004 గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్లు అమ్మిండ్రు, 2015 హెచ్ఎండిఏ లేఅవుట్ కింద ప్లాట్లు అమ్మిండ్రు. ఇది అంత అయిపోయినాక ఇప్పుడు మల్లారెడ్డి భామర్ది శ్రీనివాసరెడ్డి దిగి 16 ఎకరాల తప్పుడు ధ్రువపత్రాలతోటి యజమానిగా మారి ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ చేసి ఇవాళ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. కోడల పేరు మీద జవహర్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో స్టాంప్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది, సబ్ రిజిస్ట్రార్ నిషేధించిండ్రు. ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూమి అని ఉంది, ఆ ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో పెద్ద పెద్ద భవనాలు కడతారు, భవనాలలో వైద్య వ్యాపారం చేస్తారు. వీ అవన్నీ కేసీఆర్కు కనిపిస్తలేవా? అదేవిధంగా యూనివర్సిటీలో నాక్కి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు బీహెచ్ఎల్వి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, బీహెచ్ఎల్ అంటే ఎయిర్టెల్ అంటే ప్రైవేట్లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ, బీహెచ్ఎల్ సంస్థకు సంబంధించి ఎయిర్టెల్ సంస్థకు సంబంధించి ఇంకా కొన్ని సంస్థలకు సంబంధించిన వా కంపెనీ సీళ్లు కానీ సంతకాలు కానీ డిజిటల్ సంతకాలు కానీ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి నాక్లో ఒక మంచి కాలేజ్ కింద గుర్తింపు పొందాలని తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినరు. ఈ తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినందుకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను 5 సంవత్సరాలు నిషేధిస్తున్నామని చెప్పి స్పష్టంగా నాక్ రాసిన లేఖ ఈరోజు నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా. ఇంత పచ్చి దొంగను, ఇంత లంగను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు?
ఇట్లాంటి లంగల్ని దొంగల్ని కూర్చొని పెట్టుకున్న కేసీఆర్ కేటీఆర్లు లఫంగల్ కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ పచ్చిగా దొరికిపోయి పట్టుబడి ఇయాల నువ్వు దత్త తీసుకున్న గ్రామంలో నువ్వు ప్రజల్ని వంచించి మోసం చేసి నీ ఫామ్ హౌస్కి వెళ్ళాల్సిన రోడ్డును విస్తరించుకోవడం కోసం దత్తత ముసుగులో ఆ ఊర్లో ఉన్న పేదోళ్ళని అందరినీ కొంపలు కూల్చి వాళ్ళ కొంపలల్లో మురికి నీళ్లు నిండుతుంటే పట్టించుకోకుండా గాలికి నువ్వు వదిలేస్తే నాలుగేళ్లైనా మళ్ళీ చూడలేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి ప్రజాకోర్టులో నిన్ను నిలదీసే ప్రయత్నం చేసినాం, నిరూపించే ప్రయత్నం చేసినాం. రెండు రోజులు అక్కడ కూర్చున్నాం. నిజంగానే మీరు మూడుచింతలపల్లిని కానీ కేశవరం కానీ లక్ష్మాపూర్ కానీ మీరు అభివృద్ధి చేసి ఉంటే మీరు రండి, మీరు చూపించండి. మీరు రాలేనప్పుడు కనీసం అధికారులనైనా పంపించండి. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుని, నేను ఇక్కడ ఉన్నాను, మీరు అధికారులను పంపించండి అని చెప్పిన సంబంధిత కలెక్టర్కు నేను ఫోన్ చేసి మాట్లాడాను, మీరు రండి చూడండి అని. అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. కానీ ముందు రోజే టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటామని ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టి మేము వెళ్తుంటే దారిలో మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ కూడా మేము సంవయనం పాటించినాము. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి మనుషులు కావచ్చు, ముందు రోజు మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా ప్రజల తరఫున ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద లేదా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఆ మూడు గ్రామాలను కేసీఆర్ గారు దత్తత తీసుకొని ఆయన ఫామ్ హౌస్కు కావలసిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వల్ల ఇండ్లు పైకుండి రోడ్డు కిందుకుంటే రోడ్డును 5 ఫీట్ల పైకి కేసీఆర్ లేపినందుకు ఇందిరమ్మ కాలనీని 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దళిత కుటుంబాలకు ఇచ్చిన ఇండ్లు గుంతలోకి పోయి రోడ్డు మీద వర్షం వచ్చినా మోరి నీళ్ళు వచ్చినా అవి ఉప్పొంగి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు పండుకోలేని పరిస్థితి ఉందంటే ఆ దళిత కాలనీలో పోయి ఆ దళితులతోని రాత్రంతా నేను గడిపి పొద్దుగాల లేచి వాళ్ళందరి ఇళ్లలో తిరిగి ఆడబిడ్డల్ని వాళ్ళ కష్టాలను కనుక్కొని ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేసిన. నిజంగానే కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణను బంగారు తెలంగాణ చేయడం కాదు, కనీసం ముఖ్యమంత్రి గారు మూడు గ్రామాలను దత్తత తీసుకొని మూడు గ్రామాలలో కూడా ఆయన ఇచ్చిన మాటలు, ఆడు ఒక వెటర్నరీ హాస్పిటల్ కడతా అన్నాడు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రజల కోసం కడతా అన్నాడు, ఒక 500 కేవీ ట్రాన్స్ఫార్మర్లు పెడతా అన్నాడు, ఆ ఊర్లో ఉన్న ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఒక్క పని కూడా చేయలే. పశువుల దవాఖాన కట్టలే, ప్రజలకు సంబంధించిన దవాఖాన కట్టలే, ఇందిరమ్మ ఇండ్లు కట్టలే, ఆ ఊర్లో ఉన్న పేదోళ్ళకి పెన్షన్ ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రాలేదు. అక్కడ ఊర్లో 22-30 సర్వే నెంబర్ల 50 ఎకరాల భూమి 50 ఏళ్ల కింద ఇందిరమ్మ ఉన్నప్పుడు పట్టాలు ఇస్తే ఆ 50 ఎకరాల భూములకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని ఆ పట్టాలను తీసుకొని వెళ్ళి అవి కూడియక ఆ రైతులకు రైతు బంధు రాలేదు, చచ్చిపోతే రైతు బీమా రాలేదు అని వాళ్ళ ప్రజలు సమస్యను లేవనెత్తితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినాము. ఈ ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఉన్మాదుల్లాగా పిచ్చి కుక్కల్లాగా కేసీఆర్ను మెప్పించాలనుకుంటున్నారో లేకపోతే కేసీఆర్ దగ్గర మార్పులు కొట్టాలనుకుంటున్నారో నాకు తెలియదు, లేకపోతే కేసీఆర్ ఒత్తిడికి లోనై వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల్ని మా నాయకులు నిన్న మొత్తం మల్లురావు గారు అద్దంకి దయాకర్ మా పిల్లయ్య నాయకు అందరు చెప్పారు, మొరిగేటోడు వీడైనా మొరిగిచ్చింది కేసీఆర్ కేటీఆర్ అని.